ఆకలి వేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడు వస్తే ముద్దులు పెడతా. ఎక్కడికి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు? ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ, వెళ్ళి క్యూలో నిలబడు. అలాగే ఆపండ్రా. పనకుండా పుడకల్లాగా ఈ వాయింపు కళ్ళారు. మేం బయట మ్యూజిక్ వాయిస్తుంటే లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం. వాయించకుండా కూర్చుంటే లోపల ఫ్రీ అని సిగ్నల్. నోరు ముయ్యండి. అదేం కాదు, నాకు సంగీతం అంటే ప్రాణం. ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామని. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడు చెరుకు తోట కొట్టగానే వచ్చేసావు కదా, ఈసారి అరటి తోట కొట్టగానే వచ్చి. అలాగే బాయ్ బాయ్. హాయ్ మల్లీశ్వరి. హాయ్. పద పద. ఏంటా జోరు? వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ నేనే కదా. నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. రేప్రా అబ్బా అలానకే బాబు, నీ కోసం 18 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ మరీ వచ్చాను. నీకు కావాలంటే మన సూర్యగడ హోటల్ గారి నుంచి బూస్ట్ అట్టుకొచ్చి ఇచ్చేతనే. బూస్ట్ వద్దు, హార్లిక్స్ అదేలా. ముందు ఎవడొచ్చాడన్నది కాదు ముఖ్యం, ఎవడ లోపలికి వెళ్ళాడన్నది ముఖ్యం. హాయ్ కమ్ ఆన్ డార్లింగ్. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం, నిన్నే. అదేంటి మళ్ళీ ఆడు పిలుతున్నా? ఆడంటే నాకు చాలా ఇష్టం. నిన్నే సుబ్రహ్మణ్యం. ఆడు పిలుతుంది పలకవా, పలికితే రమ్మంటే. రమ్మంటే ఎక్కడికి? ఏజ్ దగ్గరగా. అది చాలా బ్యాడ్ లేడీ, వెళ్ళకూడదు. ఏంటమ్మా బెట్టు, పిలుస్తుంటే రావే? నేను రాను. పోనీ నేనే వస్తాను. వద్దు, ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా, ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా, ప్యాంట్ గా బొక్క. పదరా మన ప్యాంట్ సింపిసలో ఉంది. తొందరగా నడొచ్చి బాబు, అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పెచ్చక్కి చేస్తాం చూడుద్దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చో? ప్రసాదం కోసమా? కాదు మరి, చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరి అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను, అటు చూడు. అవేంటి బొమ్మలు? అవేం చేస్తున్నాయి? ఏదో సచ్చినోడా, గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓ సినా మహాజనానికి మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు, ఆ బొమ్మలు కాదా ఈ బొమ్మలు, అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంటది. అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడిపోయి అనిపిస్తుంది. ఓ పని చెయ్యి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా స్నానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళెట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడబొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒక దాని ఒకటి గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా సగం దారిలోకి వచ్చావు, అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకుపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ, లాభం లేదు. డోసు పెంచాల్సిందే రా. మరి వాటికి స్నానం? ఆహా నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే సుగరున్నాడు కూడా టెన్షన్తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చి బాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోలనే దరదలాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది పాపం బయట జరిపోయింది, చూసుకోలేదు ఆవిడ. ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు? అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలో కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించేయాల్సిందే. పద ఏంట్రా ఆర్కెస్ట్రా, ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో కానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా సిరిగిపోయిందా? అంత బిజీయా? ఆ ఇప్పుడు ఖాళీయే. ఆహా మల్లేశ్వరే. నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది వస్తావని. నేను మూడొచ్చో నాలుగొచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా నేను వచ్చింది మా అచ్చిపప్ప పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైట్ ట్రాక్? మెయిన్ ట్రాక్ దిక్కులేదు, ఇక్కడ దిక్కులేదు. ఇక్కడ మావిడికి మంచి ట్రైనింగ్ కావాలి, కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వా ఓసిన పట్టణం వచ్చిన ప్రతి తర్వాత ట్రైనింగ్ నాతోని, మా ఊరు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చిబాబు, ఇప్పుడు మీ ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం, నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికి వెళ్ళి మీ ఆవిడ తాడే. ఆడేస్తాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ కెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్యాంగిల్ వద్దు, కుర్రోడు భయపడతాడు, చిన్న ట్రైల్ పాట చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో ఇది యాక్టింగ్, రియల్ గా జీవించకు, నాకు ఇంకా పోలంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతావో ఏంటో, నీకు విషయం అర్థమైనప్పుడు నా శీలం సిరిగిపోయి ఉంది. ఒరేయ్ వాయించండి రా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.